ఇందిరా అభయ హస్తం పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబంలోని మహిళలకు అందే విధంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం అమల్లో లేదని మొదటగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈజా సుధాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి 60,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఈ పథకం ద్వారా అందజేస్తుందని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అగ్నిపదని రద్దు చేసి పాత పద్ధతిలోనే దేశ రక్షణకు జవాన్ల భర్తీ చేస్తుందని తెలియజేశారు. ఇది దేశంలో ఉన్నటువంటి యువతకి ఈ పాత రిక్రూట్మెంట్ ద్వారా న్యాయం జరుగుతుందని అగ్నిపద్ ద్వారా కేవలం 4 సంవత్సరాల యువత ఆ ఉద్యోగంలో ఉంటాడని ఆ తర్వాత అతని జీవితానికి భరోసా ఉండదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉద్దండి మల్లికార్జునరావు, జిల్లా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి, జిల్లా మీడియా కోఆర్డినేటర్ ప్రసన్నరాజు, పీసీసీ సభ్యులు ఎస్కే రసూల్, పఠాన్ కరీముల్లా ఖాన్, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిన్న 26వ తారీఖున అనంతపురంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభకి కాంగ్రెస్ పునర్నిర్మాణ సభకి హాజరైనటువంటి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే నిన్న ఎన్నికల శంకారావాన్ని కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూరించడం జరిగింది. ఈ ఎన్నికల శంకారావంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇద్దరు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చేటువంటి మొట్టమొదటి హామీని పదకాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈ అనౌన్స్మెంట్ అనేది ఇందిరమ్మ అభయహస్తం కింద ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల కూడా కాంగ్రెస్ పార్టీ 1వ తారీఖున వాళ్ళ అకౌంట్లో వేస్తుంది అని చెప్పేసి మరి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించారు. మరి ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ అలాగే ప్రతి వస్తువు ధర కూడా పెరిగినటువంటి నేపథ్యంలో మరి ఈరోజు ఇస్తున్నటువంటి ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ అనౌన్స్ చేస్తున్నటువంటి 2,000 రూపాయలు 3,000 రూపాయలు పేద కుటుంబానికి సరిపోవు అనేటువంటి ఏకైక ఉద్దేశంతో ప్రతి పేద కుటుంబానికి అందులో ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళకే మహిళ అకౌంట్కే 5,000 రూపాయల నగదుని జమ చేస్తామని చెప్పేసి నిన్న కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం అనేది చాలా శుభ పరిణామం. అలాగే రాష్ట్రంలో ఇంకా 4-5 బహిరంగ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఆ 4-5 సభలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రచురించేటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఒక్కొక్క బహిరంగ సభలో ఒక్కొక్క పథకాన్ని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలాగే మరి నిన్న ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఇంకొక వాగ్దానం చేశారు దేశ ప్రజలందరికీ కూడా. కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో అధికారంలోకి రాగానే బీజేపీ యువతకి దేశ సంరక్షణ కోసం ఏదైతే దేశంలో సైన్యాన్ని జాయిన్ చేసుకుంటారో ఆ రిక్రూట్మెంట్ని అబాస్ పాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అగ్నిపథని తీసుకొని రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు నిన్న ఢిల్లీలో అనౌన్స్ చేశారు, మేము కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వంలోకి అగ్నిపథని రద్దు చేస్తాము, ఏదైతే అంతకుముందు రిక్రూట్మెంట్ జరిగిందో అదే పద్ధతిలో జవాన్లను భర్తీ చేసుకుంటామని చెప్పేసి కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇది దేశ యువతకి ఎంతో సుపరిణామం. మరి యువత భవిష్యత్తుకి గ్యారంటీ పథకం అని చెప్పేసి మేము తెలియజేస్తూ, అలాగే మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాకు రావడం జరిగింది. దానిలో ఎంతోమంది అనర్హులకి కూడా పట్టాలని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు తెలియజేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా మేము తెలియజేసేది వాళ్ళని శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పేసి మేము అడిగాము. ఎవరైతే ఆ 20,000 మందికో పట్టాలు పంపిణీ చేశారో వాళ్ళ పంపిణీదారులు ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పట్టాదారులందరినీ కూడా వాళ్ళ పేర్లని శ్వేతపత్రం ద్వారా
मरी ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది లేదంటే అనర్హులకి ప్రకటిస్తే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ అనర్హులందర్నీ కూడా మేము తీసేసి అర్హులైనటువంటి పేదలందరికీ కూడా పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా త్వరితగతిన బూత్ కమిటీలన్నిటిని కూడా మండల కమిటీలన్నిటిని పూర్తి చేసి షెడ్యూల్ కూడా ఇంకొక 10 15 రోజుల్లో అనౌన్స్ చేయబోతా ఉన్నారు కనుక ఎన్నికలకు సమాయత్తం కావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టింది కాబట్టి అందరూ కూడా సమాయత్తమై మరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించి విజయం దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి నిన్న సభని విజయవంతం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అనంతపురంలో భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది దానికే ముఖ్య అతిథిగా మల్లికార్జున్ ఖర్గే గారు రావడం జరిగింది శర్మలమ్మ గారి నేతృత్వంలో బహిరంగ సభ భారీ ఎత్తున సక్సెస్ అయిందని చెప్పని చెప్తున్నా ఎందుకంటే ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడైన యేదా సుధాకర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు ప్రకాశం జిల్లాలోని అందరు మండల నాయకులు గాని జిల్లా పార్టీ నాయకులు గాని అలాగే అధికార ప్రతినిధులు గాని ఆయన పిలుపు మేరకు వచ్చిన వారందరికీ ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారందరూ కూడా ఆ సభకు రావటం ఆ సభ సక్సెస్ అవటం ఆ సభలోని ముఖ్యాంశాలు మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే బాధ్యత ఆయా జిల్లా అధ్యక్షుల మీద ఉంచారు కాబట్టి ప్రతి జిల్లా అధ్యక్షుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేమి అమలు చేస్తుందనేది కింద గ్రామ నాయకులు కాణించి జిల్లా నాయకుల దాకా కూడా మీరు సమీక్షలు పెట్టి వాళ్ళందరికి చేరవేయాలని చెప్పని ప్రతి జిల్లా అధ్యక్షుడికి కూడా చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే నిన్న సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నుంచి నాయకులందరూ ఎల్లి రావటం అనేది శుభ పరిణామం వారందరికి కూడా దిశ నిర్ణయించే అధికారాన్ని మొత్తాన్ని కూడా శర్మల రెడ్డి గారు నిన్న ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా కాంగ్రెస్ పార్టీ మొదటి హామీగా మొదటి సభలో ప్రకటించడం జరిగింది ప్రతి పేద కుటుంబానికి కూడా 5000 రూపాయలు ఆ గృహిణికి మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్పని ప్రకటించడం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఫస్ట్ పథకంగా మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రవేశపెట్టారు ఇలా అన్ని పథకాలు తీసుకొచ్చి తద్వారా జనాల్లోకి ఈ పథకాలను తీసుకొని వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా విజయపదంగా నడిపించాలని చెప్పని మీడియా ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం 10 సంవత్సరాల తర్వాత ఈ టీడీపీ వైసీపీ మీద జనం విసిగిపోయి నిన్న అనంతపూర్లో మా రాష్ట్ర అధ్యక్షురాలు పిలుపు మేరకు భారీ బహిరంగ సభ జరిగింది ఈ భారీ బహిరంగ సభకి 20,000 పైనే జనం వచ్చారు ఈ పార్టీల మీద విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా జనం ఇప్పుడిప్పుడే వస్తున్నారు నిన్న మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ అధ్యక్షుడు ఖర్గే గారు కూడా ఈ ప్రజలను చూసి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంకా దోపిడీలు గురవుతున్నారు పేద ప్రజలు అనే ఉద్దేశంతో ఇందిరామ అభయస్తమని ప్రతి ఇంటికి 5000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నిన్న మేనిఫెస్టో ఒకటి పోస్టుగా ఒకటి చెప్పారు ఇంకా తర్వాత కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు చాలా కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తవి అలాగే ఇంత గతంలో కూడా ప్రజలు చూశారు కాంగ్రెస్ పార్టీ వైసీపీ టీడీపీ ఈ మూడు పార్టీల్ని ప్రజలు ఇప్పుడు చూసి మా కాంగ్రెస్ పార్టీ దీనికి సరైన పార్టీ కాంగ్రెస్ పార్టీతోటేనే ఈ ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీతోటేనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు కానీ కార్మికులు కానీ రైతులు కానీ క్షేమంగా ఉంటారని దృక్పథంతో ఉన్న ఆ జనాలను చూసి అందరూ తెలుసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మనవి చేస్తూ ఉన్నాం ప్రజలారా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని విజయపదం నడిపిస్తేనే తప్ప ఈ రాష్ట్రానికి ఇంకా వేరే ఏ పార్టీ కూడా జనం గురించి కానీ రైతుల గురించి కానీ ఉద్యోగస్తుల గురించి కానీ స్టూడెంట్స్ గురించి కానీ ఎవరి గురించి ఆలోచించరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అందరి పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని అలాగే నిన్న ఇక్కడ నుంచి జిల్లా డిసిసి ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము దాదాపుగా ఒక 100 మంది మీటింగ్కి వెళ్ళాము ఇక్కడికి వచ్చిన మా తోబడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మీటింగ్ సక్సెస్ చేసిన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము